ఓకే సో ట్రైలర్ చూస్తుంటే అసలు ఆ ఫోటోగ్రఫీ అది మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. మా శంకర్ అన్న కూడా అసలు ఫుల్ ఆన్ జోష్. నేను ఈ సినిమాలో కనిపించినంత దిలిగా ఇంతకుముందు ఎందులో కూడా అంత బాగా నన్ను చూపించలేదు. ఫస్ట్ టైం నాకు ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫస్ట్ మూవీ నాకు ఇది. అలా ఈ మూవీతో నేను నా నిజంగా హీరోగా లాంచ్ అవుతున్నాను అనే ఒక ఫీల్ అయితే ఆయన తీసుకొచ్చాడు నాకు. ఓకే మనం ఊరకే మేము డబ్బింగ్ అయిన తర్వాత రఫ్ అనేది ఒకటి చూసాం. సో మా ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు, తర్వాత ఆయన ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు, కొంతమంది పెద్ద డాక్టర్స్ కూడా వచ్చి కూర్చొని చూశారు. వాళ్ళందరూ అసలు ఫస్ట్ టైం సార్ మీరు హీరోలా కనిపించారు మాకు సినిమా. ఏ సార్ అలా కనకండి, ఓకే ఆయన సబ్జెక్ట్లో ఆయన వెళ్ళాను నేను, బట్ యాక్టర్గా నేను ఏదైనా చేస్తానండి, బట్ హీరో అనేది ఫిక్స్ అవ్వకండి సార్. బట్ ఈ సినిమాకి అలా యాప్ట్ అయింది నాకు ఆ కథకి, ఆయన అలా తీసుకున్నాడు. ఓకే హ్యాపీ ఆ కథలో అలా న్యాయం చేసామంటే చాలు అంత మంచి మనకి కావాలి. సో సినిమా ట్రైలర్లో చాలా డైలాగ్స్ ఉన్నాయన్న, మీరు టైమ్ డేట్ ముహూర్తం చూసుకొని రావడానికి ఇది రాజమౌళి సినిమా. సో అంటే దాని వల్ల రీజన్ ఏంటి అంటే ఆ డైలాగ్ అంటే రాజమౌళి గారు బాగా ఇష్టం అండి ఆయన సినిమాలు, ఆయన ట్రైలర్లు బాగా చూస్తున్నాయి. ఓకే నేను కూడా చూస్తున్నాను ఆర్ఆర్ వచ్చింది అసలు. అవును అంటే ఆ డైలాగ్ అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా అట్లా వస్తుందా? సిచ్యువేషన్ తగ్గట్టుగా వస్తుంది సార్. ఓకే ఆ ఫైట్ సీక్వెన్స్ మనం ప్లాన్ చేసుకునేటప్పుడు ఫైట్ రావడానికి ఒక చిన్న సీన్ దాని ముందు ఉంటుంది కదా, ఆ ఫైట్ క్రియేషన్ ఉంటుంది కదా, ఫైట్ ఇక్కడ జరగాలి ఎందుకు జరగాలి అనే దానికి ఒక క్రియేషన్ ఉంటుంది. ఓకే ఆ క్రియేట్ చేసే దాంట్లో ఆ డైలాగ్ వస్తుంది, దానికి కరెక్ట్గా యాప్ట్ అయింది. ఓకే అది యాక్చువల్గా చెప్పాలంటే ఆ డైలాగ్ సెట్ అవుతా లేదనేది సెట్లు అందరూ ఇంక్లూడింగ్ సార్ కూడా అవుద్దా లేదా అవుద్ది లేదా అని అనుకుంటున్నారు. నేను ఏం చేశానంటే సార్ ఆ డైలాగ్ నాకు బాగా ఇష్టం, రాసుకునేటప్పుడు కొన్ని డైలాగ్ మనం ఇష్టంగా రాసుకున్నాం, ఈ డైలాగ్ కమర్షియల్ డైలాగ్ చాలా బాగుంటుంది నాకు చెప్పి చూడండి, ఒకవేళ స్క్రీన్లో బాగాలేదనుకోండి ఆ తర్వాత చూద్దాం ఎడిటింగ్లో చూసుకున్నానండి మీరు చెప్పండి. అయితే విషయం ఏంటంటే అంత పెద్ద డైలాగ్ కూడా సింగిల్ టేక్ లో చెప్పాడు, నాకు ఇష్టమైన డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పాడు అన్న. అసలు ఇప్పుడు రెండో టేక్ తీసుకోలేదు దానికి, ఎక్స్ట్రాడినరీగా వచ్చింది అండి, డైరెక్ట్ తీసుకెళ్ళి ట్రైలర్లో పెట్టేశాను. అది చూసిన తర్వాత ఆయన ఏంటన్న డైలాగ్ అని ఆయనే మళ్ళీ ఇంత అప్రిషియేషన్, కానీ ఆయన ఉంటే మా డైలాగ్ ఆయన చెప్పుకోవడం నా డైలాగ్ అని బయట నుంచి జనాల రెస్పాన్స్ అనేది ఇంతవరకు ఆయనకి ఎన్ని కామెంట్స్ వచ్చాయో తెలియదు కానీ థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ పాజిటివ్ వచ్చాయి ట్రైలర్. అందరూ మెచ్చుకునేటట్టుగా కామెంట్స్ పెట్టారు. ఫస్ట్ టైం నన్ను తిట్టకంట ఫస్ట్ టైం మెచ్చుకొని కామెంట్స్ పెట్టింది ఈ సినిమా ట్రైలర్. ఒకటి రెండు వచ్చిన థౌజండ్స్ ఆఫ్ కామెంట్స్ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు అన్నీ చూసిన తర్వాత ఏంటంటే ఒక కమెడియన్ను హీరోగా చేస్తున్నాడు అన్నప్పుడు ఏంటంటే ఇంతేలే అది ఇదని మాట్లాడారు, కానీ దీని కంపారిజన్ ఎలా వచ్చిందంటే పెద్ద సినిమాతో కంపేర్ చేసుకొని వచ్చేసి మాట్లాడేస్తున్నారు. చివరికి మేమేంటంటే అంటే మీరు అంత పెద్ద సినిమాని కంపేర్ చేసే రేంజ్కి మంది వెళ్ళిపోయిందా అన్న ఫీల్ మేమున్నాం. అంటే మనం తీసిన చిన్న సినిమానే కాదు, కంపారిజన్ అంతా పెద్ద సినిమాలతో కంపేర్ చేస్తున్నారు వాళ్ళంతా. సో అప్పుడు మేము అనిపిస్తుంది అంటే ఓకే అంటే ఆడియన్స్లోకి వెళ్ళిపోతుంది సినిమా, సక్సెస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది మనకి, మాస్కి వెళ్ళిపోతుంది, ఫీల్ వెరీ హ్యాపీ. ఆ కామెంట్స్ వల్ల మాత్రం చాలా హ్యాపీగా ఉంటాం, సక్సెస్ దగ్గరలో ఉంటామేమో అన్న ఫీలింగ్ ఉంది. అప్పటి నుంచి కూడా అన్న ఏంటంటే అన్న నాకు ఇన్ని రెస్పాన్స్ ఎప్పుడు రాలేదన్న, మనం హిట్ కొడతామని మేము ఫుల్గా కాన్ఫిడెంట్.